వెల్లుల్లి ఏది తింటే మంచిది ఉల్లి మరియు వెల్లుల్లి రెండూ కూడా అల్నియం కుటుంబానికి చెందినవే ఈ రెండు ఉండే అనేక సమ్మేళనాలు మన ఆరోగ్యానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ జరిపిన పరిశోధనలు తేలింది ఈ రెండింటిలోనూ సల్ఫర్ సమ్మేళనాలు ఉండుట వలన ఘాటైన వాసనను కలిగి ఉంటుంది ఉల్లి వెల్లుల్లి రెండింటిలోనూ అంటువ్యాధులను ఎదుర్కొనే శక్తి ఉంది అయితే ఉల్లి హానికరమైన బ్యాక్టీరియాతో పోరాటం చేసి జలుబు యొక్క లక్షణాలను తగ్గిస్తుంది వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీఫంగల్ లక్షణాలున్నాయి ఈ లక్షణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా శరీరాన్ని కాపాడుతుంది ఉల్లి వెల్లుల్లి రెండూ కూడా క్యాన్సర్ నిరోధించడంలో సహాయపడతాయి వీటిలో ఉన్న రసాయనాలు ఊపిరితిత్తులు పెద్ద ప్రేగు మరియు రొమ్ము క్యాన్సర్ వ్యాప్తి చెందకుండా క్యాన్సర్ కణాలను నివారిస్తుంది క్యాన్సర్ ఖనిజీలను పెరగకుండా చేస్తుంది ముఖ్యంగా ఉల్లిపాయతో పోలిస్తే వెల్లుల్లి గ్యాస్ట్రిక్ మరియు కొలరెక్టాల్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది ఉల్లిపాయతో సహజ సిద్ధమైన ఫ్లెవనాయిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన గుండె జబ్బుల ప్రమాదం నుండి కాపాడుతుంది అంతేకాక రక్తం గడ్డకట్టే ప్రమాదం నుండి కూడా కాపాడుతుంది వెల్లుల్లి అరటెరిని సరళంగా ఉంచి రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇప్పుడు మనం వెల్లుల్లి ఉల్లితో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం వెల్లుల్లిని ఉపయోగించడం వలన యాస్టియోఫ్లోరోసిస్ మధుమేహం హై హై హైబీపీ ప్రోస్టెట్ క్యాన్సర్ రింగ్వర్మ చర్మ సమస్యలు మొదలైన వాటి నివారణలో సహాయపడుతుంది ఉల్లిపాయను ఉపయోగించడం వలన జుట్టు సమస్యలు హై బీపీ మధుమేహం ఒబేసిటీ స్కెచ్ మార్క్స్ ఆస్తమా కడుపు నొప్పి దగ్గు జలుబు జ్వరం గొంతు ఇన్ఫెక్షన్స్ పుండ్లు తగ్గిస్తుంది వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవడం వలన నోటిలో దుర్వాసన నోటిలో లేదా కడుపులో మంట గుండెల్లో మంట గ్యాస్ వికారం వాంతులు మరియు విరేచనాలు కలుగుతాయి అలాగే రక్తస్రావ ప్రమాదం మరియు అలర్జీలు వచ్చే అవకాశాలున్నాయి ఈ మధ్య జరిగిన పరిశోధనలో ఉబ్బసం కూడా వస్తుందని తెలిసింది ఉల్లిపాయను ఉపయోగించినప్పుడు పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఒకవేళ ఉన్నా పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు అయితే రోజులో ఉల్లిపాయ వెల్లుల్లి ఎంత పరిమాణంలో తీసుకోవాలో తెలుసుకోండి ఉల్లిపాయ వాడకం అనేది వయస్సు ఆరోగ్యం మరియు అనేక ఇతర పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది తగిన మోతాదులోనే అంటే రోజుకి ఒక ఉల్లిపాయలను తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ కామెంట్స్ మాకు చాలా అవసరం అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయగానే విలేకన్య చేయడం కూడా మర్చిపోకండి